మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్సీసీ సన్నాహాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన ఊపులోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో వరుసగా 13 జిల్లాల అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ సంసిద్ధతపై అధికారులు రాజకీయ పార్టీలతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్సీసీ ఇవాళ నెల్లూరు జిల్లా చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 1న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్సీసీ సన్నాహాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన ఊపులోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో వరుసగా 13 జిల్లాల అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ సంసిద్ధతపై అధికారులు రాజకీయ పార్టీలతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్సీసీ ఇవాళ నెల్లూరు జిల్లా చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో మార్చి 1న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం కానున్నారు. For more updates, please subscribe 99TV Telugu.